యాక్సెస్. నేను ఫోర్టెవర్లో 20x48 ఫ్రేమ్ సైజ్ మిషను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో ఇప్పుడు మీకు చెప్తానండి. ప్రజెంట్ అయితే మనకి బ్లౌజెస్ మీద వర్క్ అనేది ట్రెండ్ అవుతుంది, కాబట్టి మనం చిన్న ఫ్రేమ్ ఉండే మిషన్లు అయినా కూడా మనం బ్లౌజెస్ మీద అయితే వర్క్ అనేది చేయవచ్చు. సారీస్ మీద వర్క్ అనేది ట్రెండ్ అవుతుంది కదండి, అలాంటప్పుడు ఏమంటే పెద్ద ఫ్రేమ్ అయితేనే మనం ఈజీగా వర్క్ అనేది వేయగలుగుతాము. నెక్స్ట్ మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు, ఈ మధ్యలో ఏమంటే మనకి డ్రెస్సెస్ మీద కూడా డిజైన్స్ అనేవి వేయమని కస్టమర్స్ వస్తున్నారు, సారీస్ మీద కూడా వేయమని వస్తున్నారండి. అలాంటప్పుడు ఏమంటే చిన్న ఫ్రేమ్ తీసుకున్నాము అంటే మనం ఫ్రేమ్స్ అనేవి సెట్ చేసుకుంటూ మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఒకేసారి పెద్ద మిషన్కి వెళ్ళినప్పుడు అయితే పెద్ద ఫ్రేమ్ తీసుకోవడమే మంచిదే అనుకున్నానండి నేను. ప్రజెంట్ అయితే మనకు బ్లౌజెస్ మీద వర్క్ కాబట్టి ఓకే, నెక్స్ట్ సారీస్ మీద వర్క్ వేయాలనుకున్నా డ్రెస్సెస్ మీద వర్క్ వేయాలనుకున్నా కూడా మనం పెద్ద ఫ్రేమ్ ఉంటేనే ఈజీగా వర్క్ అనేది వేయచ్చు. ఒకసారి మనం బడ్జెట్ అనేది పెట్టి పెద్ద మిషన్కి వెళ్ళినప్పుడు అయితే ఫ్రేమ్ అనేది పెద్ద ఫ్రేమ్ సైజు తీసుకోవడమే మంచిది అనిపించిందండి నాకు. దానికి దీనికి పెద్ద వేరియేషన్స్ ఏమీ లేవు. ఎలాగో పెద్ద మిషన్ తీసుకోవాలి అనుకున్నాను కదా, పెద్దదే తీసుకున్నాము ఫ్రేమ్ సైజ్ అనేది అని నేను తీసుకున్నానండి. పెద్ద ఫ్రేమ్ తీసుకోవడం వల్లేనండి నా వర్క్ కూడా కొద్దిగా ఈజీ అయ్యింది, ఎందుకంటే నాకు వర్క్ అనేది ఎక్కువగా ఉండడంతోనే నేను పెద్ద మిషన్కి వెళ్ళాను. అలా పెద్ద మిషన్కి వెళ్ళినప్పుడు చిన్న ఫ్రేమ్ సైజ్ అనేది తీసుకున్నా కూడా ఇవి కూడా మనం ఫ్రేమ్స్ అనేవి మళ్ళా బ్యాక్ నెక్ కానీ, బ్యాక్ నెక్ అంటే మనకు ఒకేసారి వస్తుంది కానీ కలిపి మనకి ఫుల్ బ్లౌజ్ అయితే చిన్న ఫ్రేమ్లో రావు. బ్లౌజ్ మొత్తం ఒకేసారి వేయాలి అన్న ఉద్దేశంతోనే నేను 20x48 ఫ్రేమ్ సైజ్ని నేను సెలెక్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటే మనకి వచ్చే బ్లౌజులు టూ సైజ్ బోర్డర్స్ అనేవి ఒకేలాగా ఉంటే కూడా మనం ఒకేసారి బ్లౌజ్ అనేది పెట్టి ఫుల్ డిజైన్ వేసేయచ్చు. అంటే వాళ్ళు వేసుకునే హ్యాండ్స్ డిజైన్ ఎల్బో హ్యాండ్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం మళ్ళా ఈ 20x48 లో కూడా మనము సెకండ్ టైం అనేది ఫ్రేమ్ సెట్ చేసుకుని వేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. పెద్ద మిషన్లకు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం కంపల్సరిగా వేరియేషన్స్ అనేవి మీరు చెక్ చేసుకుని మిషన్స్ అనేవి తీసుకోండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, పెద్ద మిషన్లో అందరూ చాలా వరకు ఏమనుకుంటున్నారంటే డిజైన్ మొత్తము ఒకేసారి సెట్ చేసి వేసేయచ్చు బ్లౌజ్ మొత్తం అనుకుంటున్నారు, అలా అయితే కాదండి. నెక్ అనేది ఒకేసారి అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం మిషన్ లో అయితే స్టేటస్ అనేది చేంజ్ చేసుకోవాలండి. నిన్నైతే ఒక సబ్స్క్రైబర్ కూడా షాప్ వచ్చి అడిగారండి, మనం ఒకేసారి బ్లౌజ్ మొత్తం సెట్ చేసి పెట్టేస్తే మిషన్ పుట్టేస్తుందా అని. అలా అయితే కాదండి, డిజైన్ కి అంటే నెక్ హ్యాండ్ ఫ్రంట్ ఇట్లా బ్లౌజ్ లో మనకి పార్ట్స్ అనేవి ఉంటాయి కదా డిజైన్ కి, ఆ పార్ట్స్ అనేవి ప్రతిసారి మనకి వర్క్ అయిపోయినాక స్టేటస్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. చాలా వరకు ఏమంటే పెద్ద మిషన్ కి వెళ్లే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకేసారి మనం అన్ని సెట్ చేస్తే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని. ఫ్రేమ్ అనేది ఒకేసారి మనం సెట్ చేసుకుంటాము, డిజైన్ వచ్చేసరికి ఏమంటే ప్రతిసారి మనం స్టేటస్ అనేది మిషన్ లో చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. ఇదైతే మీరు మర్చిపోకండి, ఇది చాలా వరకు తెలియక అడుగుతున్నారండి. ఒకేసారి మనం మిషన్ లో సెట్ చేసేస్తే మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది కదా అని. అదైతే కరెక్టే కానీ ఫ్రేమ్ అయితే ఒకేసారి సెట్ చేసుకుంటాము, మిషన్ లో అయితే మాత్రం ప్రతి అంటే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అనేవి స్టేటస్ అనేది ప్రతిసారి మనం చేంజ్ చేసుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు వచ్చేసరికి ఏమంటే నేను ఒకే ఫ్రేమ్ లో సింపుల్ డిజైన్స్ బ్లౌజ్ మొత్తం వేస్తున్నానండి, ఆ బ్లౌజ్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటే ఎల్బో హ్యాండ్ డిజైన్ కూడా వేస్తున్నాను, అది టూ ఫ్రేమ్స్ వేస్తున్నానండి. అంటే టూ టైమ్స్ బ్లౌజ్ కి ఫ్రేమ్ అనేది సెట్ చేస్తూ వేశాను. అట్లాంటి డిజైన్స్ వేరియేషన్ తో పాటు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసరికి టూ బోర్డర్స్ మనకి ఒకేలాగా ఉన్నాయి టూ సైడ్స్. ఇట్లా బోర్డర్స్ వచ్చినప్పుడు ఏమంటే సింపుల్ డిజైన్స్ మనం సింపుల్ అంటే ఏం లేదండి, హ్యాండ్ వచ్చేసరికి 8 ఇంచెస్ హ్యాండ్ తో కూడా మనం డిజైన్ అనేది ఒకేసారి ఫ్రేమ్ సెట్ చేసి ఒకే ఫ్రేమ్ లో వేయచ్చు. ఇదైతే ఒకే ఫ్రేమ్ లో వేసానండి, దీనిలో కూడా నేను రాయల్ 35 యూజ్ చేశానండి. చాలా వరకు ఏమంటే నాకు వాట్సాప్ లోనే ఇట్లా శారీ బ్లౌజ్ పిక్స్ అనేవి పెడుతున్నారండి, పెట్టి ఈ బ్లౌజ్ మీద ఏ కలర్ థ్రెడ్ వేయాలని గోల్డ్ షేడ్స్ గురించి అడుగుతూ ఉన్నారండి. నాకు డైలీ ఒక 20-30 మెంబర్స్ అయితే శారీ బ్లౌజ్ పిక్ పెట్టి ఏ గోల్డ్ నెంబర్ వేయాలి అని
అడుగుతూనే ఉంటున్నారండి. వాళ్ళందరికి కూడా నేను అర్థమవుతుందన్న ఉద్దేశంతోనే కూడా వీడియోలో చూపిస్తూ థ్రెడ్ నెంబర్ అనేది చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డౌట్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి, డిజైన్ కి కాస్ట్ అనేది ఎంత చెప్పాలని, డిజైన్ పెట్టి డిజైన్ కూడా కాస్ట్ అనేది చెప్పమని. దాని మీద కూడా ఒక వీడియో అనేది చేస్తానండి. కస్టమర్ వచ్చిన ప్రతిసారి కూడా మనం ఆ కాస్ట్ అనేది వేరే వాళ్ళని కనుక్కొని మనం చెప్పలేము కదా, డైరెక్ట్ గా కస్టమర్ ముందే మనం కాస్ట్ అనేది ఈజీగా ఎలా చెప్పాలో మీకు ఒక వీడియో అనేది చేసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కూడా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఎల్బో హ్యాండ్ డిజైన్ అండి. ఇదైతే హ్యాండ్స్ ఒకసారి వేసాను, బ్యాక్ నెక్ బుటీస్ తో ఫ్రంట్ పార్ట్ అనేది ఒకసారి వేసానండి. మనకు వచ్చే డిజైన్స్ బట్టి, బ్లౌజెస్ ని బట్టి మనం ఫ్రేమ్ అనేది సెకండ్ టైం కూడా మనం సెట్ చేసుకోవాలండి. ఒకేసారి అయితే మనం కొన్ని డిజైన్స్ కి మనం వేయలేమండి. ఈ బ్లౌజ్ కి అయితే నేను జరీ అనేది యూజ్ చేసి వర్క్ వేశాను, బుటీస్ కూడా జరీతోనే వేశానండి. ఇది కూడా జరీతోనే వేశానండి. ఈ మధ్య వీడియోస్ లో కాస్ట్ అనేది కూడా చెప్పలేదండి, నేను చాలా వరకు కూడా కాస్ట్ అనేది కూడా చెప్పండి అని అడుగుతున్నారు. ఈ డిజైన్ కి వచ్చేసరికి ఎల్బో హ్యాండ్ డిజైన్ కదండి ఇది, దీని కాస్ట్ వచ్చేసరికి 1600. బ్యాక్ నెక్ కూడా బుటీస్ అనేవి యాడ్ చేశాను కదా. ఈ డిజైన్ కి అవుట్ లైన్స్ కి వచ్చేసరికి జరీ యూజ్ చేశానండి. బుటీస్ కూడా జరీతోనే వేశాను. దీని కాస్ట్ వచ్చేసరికి 700 అండి. నెక్స్ట్ జరీ వచ్చేసి వేసిన ఇంకొక డిజైన్ అండి, హ్యాండ్స్ కి ఇలా వేసాను, బుటీస్ అనేవి కూడా యాడ్ చేశానండి. ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసరికి 700. ఈ బ్లౌజ్ లో చూడండి మనకి బోర్డర్ అనేది ఈ సైడ్ మనం హ్యాండ్స్ వేయాలి, ఈ సైడ్ వచ్చేసరికి మనం ఫ్రేమ్ గా ఉంది కదా, ఇట్లాంటప్పుడు కూడా మనము ఒకే ఫ్రేమ్ లోని హ్యాండ్స్ అనేవి వేయలేమండి. ఇంకో హ్యాండ్ కి వచ్చేసరికి నేను ఫ్రేమ్ అనేది చేంజ్ చేసి వేసాను. ఇట్లా మనకి బ్లౌజ్ లో వచ్చే బోర్డర్స్ ని బట్టి మనం ఫ్రేమ్ అనేది సెకండ్ టైం కూడా వేసుకోవాలండి సెట్ చేసి డిజైన్. చూడండి ఈ బ్లౌజ్ కి వచ్చేసరికి మనకి ప్లెయిన్ గా ఉంది కదా, టూ సైడ్స్ కూడా బోర్డర్ అనేది లేదు. ఇట్లాంటప్పుడు ఏమంటే మనం డిజైన్ మొత్తం ఒకే ఫ్రేమ్ లో వేయచ్చండి. నేను కాస్ట్ వచ్చేసరికి 600. ఈ మధ్యలో నేను ఎక్కువగా మగ్గం వర్క్ వేస్తారు కదండి, వాళ్ళ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ కూడా ఎక్కువగా తీసుకొచ్చిస్తూ ఉన్నారు, చాలా వరకు వాళ్ళు తీసుకొచ్చిన బ్లౌజెస్ వర్క్ అనేది వేశానండి. స్టోన్ వర్క్ అయితే వాళ్ళే చేసుకుంటారు, వర్క్ వేసి జస్ట్ నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. అట్లాంటి బ్లౌజెస్ చాలా వరకు ఏమంటే వీడియో చేసి ఎక్కి నాకు కుదరలేదండి, వాళ్ళు అర్జెంట్ అని చెప్పడంతో నేను చాలా వరకు బ్లౌజెస్ అనేవి వాళ్ళకి చేసి ఇచ్చేసాను. నిన్నైతే 3 బ్లౌజెస్ కూడా చేసి వాళ్ళకి ఇచ్చేసానండి. చూడండి ఇంకొక డిజైను, శారీ వచ్చేసరికి బ్లాక్ కలరు. ఈ డిజైన్ అయితే నేను చాలా టైమ్స్ వేశానండి. ఈ బ్లౌజ్ మొత్తం కూడా ఒకే ఫ్రేమ్ లో డిజైన్ అనేది వేశానండి. ఇట్లా మనకి బోర్డర్స్ అనేవి టూ సైడ్స్ ఒకేలాగా ఉంటాయి కనుక మనము ఒకేసారి డిజైన్ మొత్తము ఒకే ఫ్రేమ్ లో వర్క్ అనేది వేయచ్చు. నెక్స్ట్ మీకు దీనిలో కూడా రాయల్ 35 గోల్డ్ షేడ్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను హ్యాండ్స్ వేసానండి, నెక్ వేసేసరికి ఏమంటే చూసుకోకుండా నేను వేరే డిజైన్ అనేది పెట్టేస్తున్నాను. స్టార్ట్ చేసేసరికి మళ్ళీ చూసుకొని అయ్యో ఈ డిజైన్ కాదు కదా, నెక్ వేరేది కదా అని మళ్ళీ చేంజ్ చేశానండి. జస్ట్ వేయాల్సిన దానికి కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ పక్క నుంచి వేశాను. ఈ వేసింది అయితే మనకి కటింగ్ లో పోయేలాగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఎప్పుడైనా బై మిస్టేక్ మనం ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు మనం స్టార్ట్ చేసిన పార్ట్ కి కొద్దిగా పక్కకు పెట్టి మళ్ళీ డిజైన్ అనేది వేసుకున్నామంటే అది కటింగ్ లో పోతుంది.
దీని కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అనేది కూడా వర్క్ చేస్తున్నాము. ఇది కూడా ఇప్పుడు ఇచ్చేయాలండి, మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇవైతే నేను వర్క్ చేసిన వర్క్ బ్లౌజెస్. మీలో ఎవరైనా బిగ్ మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఫ్రేమ్ సైజ్ అనేది పెద్దదిగా ఉండేదే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ట్రెండ్ అనేది బ్లౌజెస్ మీద నుంచి శారీస్ మీదకి వెళ్ళినప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది పడకూడదు. పెద్ద మిషన్కి వెళ్తున్నాం కాబట్టి మనం కొద్దిగా మనీ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకున్నామంటే ఒకేసారి మనము పెద్ద ఫ్రేమ్ మిషన్ అనేది తీసుకోవచ్చు. అలా కాకుండా చిన్న ఫ్రేమ్ ఉండే మిషన్స్ తీసుకున్నాము అనుకోండి, నెక్స్ట్ ట్రెండ్ అనేది శారీస్ మీద డ్రెస్సెస్ మీద వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పెద్ద ఫ్రేమ్ ఉండే మిషనే ఒకేసారిగా మనం తీసుకుంటే మంచిదండి. ఏదైనా కూడా మీ బడ్జెట్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని మిషన్ అనేది తీసుకోండి. నా సజెషన్ అయితే ఏమంటే బిగ్ మిషన్కి ఎలాగ వెళ్ళినప్పుడు ఒకేసారి పెద్ద ఫ్రేమ్ ఉండే మిషన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనం ఉషాలో సింగిల్ నీడిల్ మిషన్ మీద చిన్న ఫ్రేమ్తో వర్క్ చేసినప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే 450లో వర్క్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే ఫ్రేమ్ అనేది కొద్దిగా పెద్దదిగా ఉంటే బాగున్నా అని అనుకున్నాము. ఆ తర్వాత 550E వచ్చింది, కానీ 450E అనేది చేంజ్ చేసి 550E అనేది మనం తీసుకోలేకపోయాము. అలా కాకుండా వెయిట్ చేసి ఏమంటే బిగ్ మిషన్కి వచ్చాము. అంటే నేను కూడా అదేనండి, 450E తీసుకున్నాను కదా, దాని తర్వాత 550E వచ్చింది. ఫ్రేమ్ సైజ్ అనేది కొద్దిగా అది పెద్దదిగా ఉంది కదా, అది తీసుకుందామని కూడా అనుకున్నానండి నేను. తర్వాత వద్దులే మనం ఒకేసారి బిగ్ మిషన్ తీసుకుందాము అనుకున్నాను. బిగ్ మిషన్కి వచ్చినప్పుడు కూడా నేను అదే అనుకున్నానండి, మళ్ళీ ఫ్రేమ్ అనేది చిన్నదిగా తీసుకుని నెక్స్ట్ టైం శారీస్ మీద వర్క్ వచ్చినప్పుడు అయ్యో మనం ఈ ఫ్రేమ్ తీసుకొని ఉంటే బాగుండు అని అనుకోకూడదని ఒకేసారి నేను పెద్ద ఫ్రేమ్ ఉండే మిషన్నే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నానండి. ఏదైనా కూడా మీరు బిగ్ మిషన్ తీసుకునే ముందు అయితే కంపెనీ మిషన్సే మీరు తీసుకోండి, అసెంబ్లీ పార్ట్స్కి అయితే వెళ్ళొద్దండి. ఏదైనా కూడా మీరు ఎంక్వైరీ అనేది చేసుకుని మిషన్స్ అనేది తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బోర్డర్ మీద వాళ్ళు పీకాక్ వేయమన్నారు, అందుకని ఈ పీకాక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పీకాక్ వచ్చేసరికి రాయల్లో 36 గోల్డ్ షేడ్ అనేది యూజ్ చేశాను. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్. చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో, చాలా మంది అడుగుతున్నారండి ఫోర్టివర్లో ఫినిషింగ్ అనేది ఎలా ఉంది అని. ఏ మిషన్లో అయినా ఫినిషింగ్ అనేది నీట్గానే ఉంటుందండి, ఎందుకంటే ఇవన్నీ మనకి ఎంబ్రాయిడరీ కోసం తయారు చేసిన మిషన్స్ కాబట్టి ఫినిషింగ్ అనేది ఏ మిషన్స్ అయినా ఒకేలాగా ఉంటాయండి.